दोस्तों सब्सक्राइब कीजिए तहलका न्यूज 7 को और प्रेस कीजिए इस घंटे को ताकि आप देख सकें बेहतरीन वीडियोस और न्यूज। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं तहलका न्यूज 7 और मैं हूँ रशीद आलम। संगारेड्डी जिले एजुकेशन ऑफिसर विजय कुमारी के दौरे जहीराबाद के मौके पर वेलफेयर पार्टी ऑफ इंडिया के सदर हाफिज इरशाद की ज़ेर क़ियादत उर्दू ट्रेन टीचर्स के मसाइल के हल करने के सिलसिले में नुमाइंदगी की गई, जिसमें तमाम मखलूआ जायदादों को पुर किया जाना शामिल है। इस मौके पर उन्होंने बताया कि उर्दू मीडियम के मखलूआ जायदादों की निशानदही में जानिबदारी बरती गई है और महकमे की जानिब से जायदादों की भर्ती के लिए कम तादाद बताई जा रही है, जबकि महकमे की जारी की गई फहरिस्त से ज़्यादा जायदादें मखलूआ हैं। ये थी रिपोर्ट जहीराबाद से, मोहम्मद शुजाउद्दीन के साथ तहलका न्यूज़ 7। ఆటోమేటిక్ మనకున్న ఎన్రోల్మెంట్ ఆధార్ ప్రకారమే మనకు ఈ పోస్ట్ అన్ని నోటిఫైడ్ అయ్యాయి. మనం ఇచ్చిన దానికి శాంక్షన్ ఇవ్వలేదు, మనం శాంక్షన్ ఇది ఉన్నాయని ఇచ్చాము, అది నోటిఫైడ్ అయ్యి ఇది డ్యూ ఆఫీస్లో ఆర్టీఐ రికార్డ్ ఉంది. నేను దీంట్లో పెట్టిన ఎస్టర్డే నేను ఆఫీస్లో పోయినా పెట్టాను, అక్కడ చూసినా అసాబ్గల్లి బాయ్స్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ కంకూర్, రాజంపేట గవర్నమెంట్ హై స్కూల్, ఈ త్రీ పోస్ట్ వచ్చేసి ఉర్దూ మీడియం ప్యూర్లీ, అది కూడా నోటిఫై కాలేదు. ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటి మేడం, పారలల్ మీడియం ఉంది మన దగ్గర చాలా స్కూల్స్, అక్కడ కూడా పీఈటీ పోస్ట్ తెలుగు మీడియం పెడుతున్నారు మేడం, మొత్తం ఇండస్ట్రీస్ అవుతుందని అనుకుంటున్నాం మేడం. మొత్తం వచ్చేసి జిల్లాలో మొత్తం పోస్ట్ తెలుగు మీడియం అని చెప్తున్నాను మేడం. మేము ఉర్దూ మీడియం నుంచి చేసినప్పుడు దానికి ఎలిజిబిలిటీ రాకొచ్చింది, పీఈటీ చాలా మంది అది వ్యాకెంట్ ఉంది, అది హై స్కూల్ సాఫ్ట్వేర్ ఎట్లా అయింది ఎస్ఎస్సి ఫస్ట్ లాంగ్వేజ్ ఎస్ఎస్సి ఫస్ట్ లాంగ్వేజ్